అదృష్టం అంటే నేను ఇదేనా నరసింహం నమస్తే కాకలు చైనా ఇంకా కొత్త బజెట్ తెచ్చిన బిగ్ బ్రేకింగ్ బంగారం 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 కొంతమంది అయితే అప్పట్లో ఏకంగా ఓ ఎన్నో ఫలాని కాలం లేడా బంగారం పెట్టిరాట పోయి తోగుంటే మళ్ళీ దొరుకుతాయి మధ్యరాత్రి వైపు శాఖ పర్మిషన్ లేకుండా మంది ఉంటారు దేనికైనా వాళ్ళకి దక్కలేదు చాలామంది దక్కలేదు దేనికైనా అదృష్టం ఉండాలి అవ గట్లనే మన జనగాం జిల్లాల పెంబర్తి గ్రామంలో నర్సింహ ఆయనకు దక్కింది ఎట్లా దక్కిందంటే ఈయన నెల రోజుల కిందట ఓ పదకొండు ఎకరాలు భూమి కొన్నాడు ఏది రియల్ ఎస్టేట్ ప్లాటింగ్ చేద్దామని భూమి కొన్నాడు ఇక చూసుకున్న సామీరంగా భూమి మొత్తం సదర చేసి ఇక మన ప్లాటింగ్ పిల్లర్లు నాడదామని చూసేసరికి ఓ లంకబిందె వెళ్ళింది లంకబిందే ఇక లంకబిందే అంటే అందరికీ అలా ఏమో బంగారం వెనకటి కాలంలో ఎవరు మట్టిలో దాచి పెడతారో మనం అనుకోం ఇక ఇక బిందె దొరకంగానే ఆయన షాక్ ఇక అమ్మ అదృష్టం గట్లేదు అటు భూమి కలిసి వచ్చింది భూమిలో బంగారం కలిసి ఇక ఇప్పుడు ఈ దెబ్బకు మరి ఉన్న భూమిని అంతా సదర ఇంకా తువకాలం పురావసు శాఖ మొలు పెడుతుందో చూడాలే నర్సింహ నీ అదృష్టం మంచిగా అయితే ఇంకో ఇంకో ముచ్చట అసలు ముచ్చట ఏంటంటే కాకతీయుల కాలం నాటి బంగారం అట అది ఇది చూసుకో ఎంత విలువ ఉంటుందో వాడికి ఇంత బిందే కాకతీయుల కాలం నాటి బంగారం అందులో పెంబర్తి గ్రామంలో కూడా వెనకట దొరలది రజాకారులది అవన్నీ మన మొత్తం పాలన గడిలు గిడిలు మస్తున్నాయి కాకతీయుల కాలం నాటి బంగారం అని పురావస్తు శాఖ గుర్తించింది ఆల్రెడీ నీది నరసింహం అదృష్టం అంటే ఎవడెంత కొట్టుకునే ఉంటుంది అదృష్టండికి తల రాతుండ అంత దక్కుతుంది నమస్తే కాకలు గిట్లుంటుంది అదృష్టం అంటే నేను పోయేస్తా అది అక్క నాకు అయ్యా అదృష్టం మీకు అదృష్టం ఇక్కడ కలిసి రావాలి ఏదైనా ఉంటానా కాగలు